हाई फ्रेंड्स, दिस इज वीरेंद्र, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ईरोज मैं टापिक वेसर की वेल्डिंग मिशन फुल रिव्यू अने चेद्दाम। फ्रेंड्स, रीसेंट गा नेनु अनबॉक्सिंग वीडियो किंद ओक रिव्यू वीडियो अयिते पेट्टानु। आ वीडियो वेसर की ओक पोर्टबल मिनी वेल्डिंग मिशन गुरिंचि अयिते एक्सप्लेन चेशानु। आ वीडियो किंद कामेंट सेक्शन लो गानी व्हाट्सएप लो गानी चाला मंदी नन्नु दानि फुल रिव्यू अयिते चेयमनि चेप्पि అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఇలా డోర్స్కి వాటికి వెల్డింగ్ చేయడానికి ఎలాంటి రాడ్లు వాడాలి, మీరు ఆ మిషన్ని ఫుల్గా వాడి చూపించండి అని చెప్పేసి చాలామంది అడిగారు. ఫ్రెండ్స్, కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఇది మొబైల్ షాపు కంప్యూటర్ షాపు రన్ చేస్తారు కదా, మీకు వెల్డింగ్ చేయడం ఎలా వస్తుందంటే, మా డాడీ వచ్చేసరికి ఆల్రౌండర్ అండి, వెల్డింగ్ చేస్తారు, కార్పెంటర్ వర్క్ చేస్తారు, ఆల్రౌండర్ అనమాట. అన్ని వర్క్స్ మీద ఆయన గ్రిప్ ఉంది, ఆయన వల్ల నాకు కొన్ని వర్క్స్ అయితే వచ్చినాయి. వీటి వల్ల ఏంటంటే నేను అన్నీ వెల్డింగ్ చేయగలుగుతాను, అలాగే కార్పెంటర్ వర్క్ చేస్తాను, మొబైల్ సెక్షన్ రిపేరింగ్ చేస్తాను, కంప్యూటర్ సెక్షన్ చేస్తాను, అలాగే ఎలక్ట్రీషియన్ సెక్షన్ కూడా నేను చేయగలను. వీటన్నిటి మీద గ్రిప్ ఉండబట్టే నేను యూట్యూబ్ ఛానల్లో ఆల్ మిక్స్డ్ కంటెంట్ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, వెల్డింగ్ మిషన్ గురించి రివ్యూ చేసిన వీడియో కింద అయితే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. వెల్డింగ్ రాని వాళ్ళు కూడా మీకు వెల్డింగ్ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పేసి నాకైతే వెల్డింగ్ వచ్చు. ఫ్రెండ్స్, మీకు అయితే ఇప్పుడు డైరెక్టర్ నేను చేసిందే వీడియో చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను అంత ప్రొఫెషనల్ వర్కర్ని అయితే కాదు, కానీ నాకు వెల్డింగ్ చేయడం అయితే వచ్చు. నేనైతే ఒక చైర్ని అయితే తయారు చేశాను, వెల్డింగ్ మిషన్ ఎలా వాడాలనేది నాకు ఫుల్ ఐడియా అయితే ఉంది. ఇప్పుడు మీకు స్టెప్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఆ పవర్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఏ రాడ్స్ వాడాలి, అలాగే అసలు వెల్డింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకైనా నేను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు, వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, నేనైతే మిషన్కి పవర్ ఆన్ చేశాను, మీకు ఇక్కడ చూడొచ్చు. నేనైతే పవర్ సెక్షన్ కూడా మీకు ఇక్కడ మీటర్లో కనిపిస్తుంది, కెమెరాకి అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ మీకు డే లైట్లో కూడా ఈ నెంబర్స్ అనేవి బాగా కనిపిస్తాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది కదా, ఇది మనకి ఎంత పవర్ కావాలనేది ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు 20 కానించి 200 దాకా ఉంటుంది. నేను రివ్యూ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చెప్తాను. ముందు మీరు ఒక స్పెట్స్ అనేవి వాడండి, మీకు ఈ డార్క్ కలర్ అనమాట, అంటే బ్లాక్ కలర్. ఇది ఎందుకంటే వెల్డింగ్ చేసినప్పుడు డైరెక్టర్ మనం చూసామంటే కనుక కళ్ళు మంటలు ఎక్కువ వచ్చి మనకు నైట్ నిద్ర పట్టకపోవడం కూడా జరుగుతుంది, బాగా మీకు ఇబ్బంది పెట్టచ్చు. మీకు కొంతవరకు సేఫ్టీకి బ్లాక్ స్పెట్స్ అయితే వాడండి, అంటే సన్ గ్లాసెస్ టైపు. అలాగే చెప్పులు అయితే కన్ఫామ్గా వేసుకోవాలి, ఎందుకంటే ఎర్తింగ్ కొన్ని ఏరియాస్లో లేకపోవచ్చు, అలాగే మనకి వెల్డింగ్ చేసినప్పుడు కొంచెం స్పార్కిల్స్ అయితే పడతా ఉంటాయి, దానివల్ల కాళ్ళు కాలే అవకాశం ఉంటుంది. దాని గురించి చెప్పులు కళ్ళజోడు అయితే ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయండి. అలాగే నేను వాడే రాడ్స్ వచ్చేసరికి విజయ్ రాడ్స్, ఇవి 100 పీసెస్ ఒక ప్యాకెట్లో వస్తాయి. ఈ ప్యాకెట్ వచ్చేసరికి మీ ఏరియా మార్కెట్ బట్టి ప్రైస్ ఉంటుంది, మా ఏరియాలో వచ్చేసరికి 240 రూపీస్ పడుతుంది, అంటే మీకు 300 బిలోనే ఉంటుంది ఒక 100 పీసెస్ వచ్చేసరికి. ఫ్రెండ్స్, ముందు నేను ఒక చైర్ అయితే తయారు చేశాను, ఇది జస్ట్ నేను వర్క్ చేసుకోవడానికి వీలుగా ఇంట్లో ఉన్న ఐరన్ పైప్ని యూజ్ చేసి ఈ చైర్ అయితే వెల్డింగ్ చేశాను, మీకు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను మీకు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మైనస్ ప్లస్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ వచ్చేసరికి మీకు వెల్డింగ్ హోల్డర్కి అయితే వెళ్తుంది, అలాగే మైనస్ వచ్చేసరికి డైరెక్టర్ మీకు దేనికైతే వెల్డింగ్ చేయాలనుకుంటున్నామో ఆ బాడీకి అనేది టచ్ చేయాలి. ఇలా క్లిప్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనకి ప్లస్కి మైనస్కి రాడ్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట. మీరు దేనికైతే చేయాలనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా ఈ క్లిప్ అయితే పెట్టాలి, లేదంటే మీకు వెల్డింగ్ అయితే అవ్వదు. నేను ఇది బేసిక్ స్టెప్స్ కింద చెప్తున్నాను, వెల్డింగ్ అసలు రాని వాళ్ళకి, మీకు వెల్డింగ్ తెలిసిన వాళ్ళు అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఫ్రెండ్స్, ముందైతే ఇక్కడ దాకా ఓకే, ఇప్పటి నుంచి వెల్డింగ్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. ముందు అసలు ఈ పవర్ గురించి తెలుసుకుందాం. ఇది తక్కువ గేజ్లో ఉన్నప్పుడు అంటే మనకి 50 లోపు, ఇది లైట్ గేజ్ అంటే మనకి పల్చగా ఉన్న పైపులు. ఇప్పుడు సపోజ్ మీకు ఈ పైప్ చూడొచ్చు, ఇది బాగా లైట్ గేజ్ అన్నమాట. జస్ట్ మీకు వీటికి వెల్డింగ్ అవ్వదు మామూలు వెల్డింగ్ వాటితో అయితే, దీంట్లో కొంతవరకు అయితే చేసుకోవచ్చు. ఇది బాగా లైట్ గేజ్ అన్నమాట, అంటే మీకు ఇది మన మడత కుర్చీలు అలా ఉంటాయి కదా, దాని పైప్ అన్నమాట. దాని నుంచే నేను ఈ హ్యాండిల్స్ అయితే యూజ్ చేసుకున్నాను. ఈ పైపులకు వచ్చేసరికి వెల్డింగ్ చేయాలంటే మీకు బిలో 50 ఉండాలి మీకు, అంటే పవర్ అనేది, లేదంటే కనుక హోల్ అయితే పడిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు,
నేనైతే ఈ పైప్కి వెల్డింగ్ చేస్తున్నాను కాబట్టి హోల్డర్ అయితే దీనికి పెడుతున్నాను. ఇప్పుడు చూడొచ్చు ఈ నేను రీడింగ్ వచ్చేసరికి బిలో 50 లోపు పెట్టుకుంటాను, అంటే మీకు 20 పెడుతున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీకు వెల్డింగ్ అనేది అవుతుంది, కానీ జాగ్రత్తగా చేయాలి లేదంటే హోల్ పడిపోతుంది. కొంచెం రాడ్ వేడెక్కేదాకా మట్టికి కొంచెం ఇబ్బంది పడుతుంది, అంటుకుపోతూ ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు జస్ట్ మీకు ఇలా జరుపుకుంటూ ఉంటే కొంచెం రాడ్ హీట్ ఎక్కిన తర్వాత వెల్డింగ్ అయితే కరెక్ట్గానే జరుగుతుంది. మీకు ఇలా హోల్ అయితే ఏం పట్టలేదు, జస్ట్ వెల్డింగ్ అయితే అంటుకుంటుంది. అదే ఇప్పుడు మనం పెంచి పవర్ పెంచి అంటే 50 అబోవ్ పెట్టి వెల్డింగ్ చేసి చూద్దాం. మీకు రీడింగ్కి 70 పెడచ్చు, 74 అయితే పెట్టాను. ఇప్పుడు దీనికి వెల్డింగ్ చేసి చూస్తే మీకు చూడొచ్చు ఎలా బర్న్ అయిపోతుందో. చూసారా మీకు హోల్ అనేది పడిపోతుంది. అంటే ఫ్రెండ్స్ మన షెడ్లకి వేసే పైప్కి వచ్చేసరికి ఇదే 70 పెట్టి మనం వెల్డింగ్ అయితే చేద్దాం. ఇది హెవీ పైపు, అంటే మీకు షెడ్లకు వాడే యూస్ చేసే పైప్ అనమాట. దీనికైతే మీకు 70లో పెట్టినా ఏం అవ్వదు, మీకు దగ్గర దగ్గర 120 దాకా పెట్టుకోవచ్చు. చూడొచ్చు మీరు వెల్డింగ్ ఒకే చోటను పెట్టినా తొందరగా హోల్ అయితే పడదు. అదే ఇదే 200లో పెడితే కనుక దీనికి కూడా హోల్ పడిపోతుంది. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వెల్డింగ్ చేస్తున్నా కాబట్టి చూడొచ్చు మీకైతే హోల్ అయితే పడలేదు, మీకు రీడింగ్ వచ్చేసరికి 74లో ఉంది. అదే ఇప్పుడు దీనికి మీకు 200 పెట్టి చూపిస్తాను రీడింగ్ ఫుల్గా పెట్టేసి. మీకు చూడొచ్చు ఇక్కడ 200 ఉంది. ఇప్పుడు దీన్ని వెల్డింగ్ చేసి చూద్దాం. చూడొచ్చు బెజం అయితే పడింది. మీకు కట్ చేయాలన్నా లేదా హోల్స్ పెట్టాలన్నా సరే మీకు హెవీలో పెట్టుకోవాలి. చైర్కి కొన్ని వెల్డింగ్స్ అయితే చేసి చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ నేను చేసే చైర్కి అయితే బాటంలో కొంచెం వెల్డింగ్ చేయాల్సి ఉంది, అది మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడు నేను రీడింగ్ వచ్చేసరికి 70లో పెట్టుకుంటాను, అంటే అంత హెవీ పైప్స్ అయితే కాదు అవి. సో 75 అయితే పెట్టుకున్నాను. మీకు ఒకటి రెండు పాయింట్స్ అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం లేదు, అంటే మీకు వెల్డింగ్ చేసే దాన్ని బట్టి చూసుకోండి. వాడే రాడ్లో సరికి విజే ఇవి బాగుంటాయి, అంటే స్మోక్ తక్కువ వస్తాయి, వెల్డింగ్ కూడా బాగానే అవుతాయి. ఈ బాటంలో వచ్చేసరికి మీకు జాయింట్స్ చూడొచ్చు, ఈ జాయింట్స్ అయితే వెల్డింగ్ చేస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్ వెల్డింగ్ చేసే టైంలో మీకు రాడ్ అనేది ఇలా బాడీకి పట్టుకొని ఉండకూడదు, వెల్డింగ్ మెషిన్కి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా అంటుకుపోతుంది అనుకుంటే కనుక కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటెనెన్స్ చేయండి, అంటే మీకు వెల్డింగ్ చేసే ప్లేస్కి లైట్ ఒక పేపర్ గ్యాప్ అనేది మెయింటెనెన్స్ చేస్తే రాడ్ అనేది మెల్ట్ అవుతుంది. మీరు దగ్గరగా నొక్కి పెట్టేసి ఉంటే కనుక అక్కడ రాడ్ అనేది ఇలా పట్టేసుకుంటుంది, వెల్డింగ్ అయితే అవ్వదు. అదొకటి జింక్ పైపులు అంటారు, అంటే మనకి ఈ టైప్ ఉన్న పైప్స్కి వచ్చేసరికి వెల్డింగ్ అయితే సరిగ్గా అవ్వదు, తొందరగా అంటుకోదు అన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న స్పార్కిల్స్ అయితే కింద పడుతున్నాయి, దీనివల్ల నేను చెప్పులు వేసుకోవాలని చెప్పింది. అలాగే ఒక్కోసారి బాడీకి కరెంట్ అనేది వస్తుంది, దానివల్ల ఏంటంటే జిమ్ అని షాక్ కొట్టినట్టు అవుతుంది. ఆ ఎఫెక్ట్ రాకుండా ఉండాలన్నా కొంచెం చెప్పులు వేసుకుంటే బెటర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రాడ్ అయితే ఎలా మార్చాలనేది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ వెల్డింగ్ మిషన్ రాడ్ ఎలా మార్చాలంటే ఇలా హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్ని ఇక్కడ బటన్ టైప్లాగా ఉంటుంది, దీన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఈ గ్యాప్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు వెల్డింగ్ రాడ్కి వచ్చేసరికి పౌడర్ అయితే ఉంటుంది, పౌడర్ లేని ప్లేస్ అయితే ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్లో మన ఈ హోల్డర్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా పెక్కించడమే, మీకు ఇలా పట్టేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం వెల్డింగ్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇంకా చాలా వెల్డింగ్ అయితే ఉంది, వీడియోలో లెంత్ అవుతుందని ఇక్కడతో ఆపేస్తున్నాను. ఫ్రెండ్స్ వెల్డింగ్ మెషిన్ గురించి మీకు వెల్డింగ్ ఎలా చేయాలి, అలాగే ఈ వెల్డింగ్ మెషిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.